సామర్లకోట మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం చైర్పర్సన్ అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతున్నారు. స్థానిక 23వ మున్సిపల్ వార్డు నుండి కౌన్సిలర్గా పోటీ చేస్తున్న తెలుగుదేశం నాయకులు గోరకపూడి చెన్నయ్యదొర సతీమణి విజయలక్ష్మి స్థానికులతో మమేకమై ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ వార్డులో తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించిన జనసేన నాయకులు కూడా ప్రచారంలో పాల్గొనడం విశేషం. గోరకపూడి విజయలక్ష్మికి మద్దతుగా మాజీ ఉప ముఖ్యమంత్రి చెనరాజప్ప, కాకినాడ నగర కార్పొరేషన్ మేయర్ శంకర పావని ప్రచారంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయలక్ష్మి. నేను 23వ వార్డు నుంచి కౌన్సిలర్గా చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇక్కడ వార్డుకి వచ్చినప్పుడు ప్రజలు వారి వారి సమస్యలు చాలా చెప్పారు. ముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం కూడా వారే చెప్తున్నారు. మాకు పెన్షన్స్ తీసేశారని, మంచినీరు రావట్లేదని, ఇలా చాలా డ్రైనేజీ కలవట్లు సరిలేవని, వర్షం వచ్చినప్పుడు రోడ్లు మునిగిపోతున్నాయని ఇలా చాలా చాలా సమస్యలు చెప్పారు. కార్డులు రేషన్ కార్డులు తీశారని, పెన్షన్స్ పెద్దవారికి కూడా అందట్లేదని చాలా 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 సమస్యలు చెప్పారు. మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వానికి ఉన్నప్పుడు వ్యత్యాసాలు వారే, ధరలు రేట్లు పెరగడం ప్రతిదానికి వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని మీద ప్రజలు మున్సిపాలిటీకి మద్దతు గెలిపిస్తే మనకి మంచి ప్రభుత్వం మళ్ళీ తెచ్చుకోవచ్చు, మంచి పాలన అందిస్తుందని కోరుకుంటున్నాను. ఈరోజు మరి 150 సీట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజలకు ఏమాత్రం న్యాయం చేస్తున్నది అన్నది చాలా ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి పరిస్థితి. మీరే చూస్తున్నారు, ప్రతి వారానికి ఒకసారి కంపల్సరీ టీడీపీ నుండి పార్టీ నుండి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఏదో ఒక విషయం మీద యాజిటేషన్ చేయడం అన్నది ప్రజల కొరకు, ప్రజల కోసం, ప్రజల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని ప్రతి చోట కూడా నిరసన కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నాం. మరి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని చెప్పేసి చెప్తున్నారు. ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా, సంక్షేమ పథకాలు అయినా సరే ప్రజల డబ్బే ప్రజలకు ఇస్తున్నారన్నది ప్రజలు తెలుసుకోవాల్సిన వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు నిత్యావసర వస్తువుల మీద పెంచిన, ప్రతి వస్తువు మీద పెంచిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంక్షేమ పథకాలకి తరలించడం జరుగుతుంది. అదేవిధంగా మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీతాలు కూడా మరి లేటుగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అవన్నీ కూడా సంక్షేమ పథకాలకి తరలించి ఇప్పుడు గెలుపు కోసం కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మాదే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రేపు ఫలితాలు వచ్చిన తర్వాత తెలుస్తుంది ఏది ప్రభుత్వం మీద ఎంత నెగిటివ్తో ఉన్నారన్నది ప్రజల అభిప్రాయం. ఓటుతోనే చెప్తారని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటే సెలవు. థ్యాంక్ యూ. వాళ్ళు పదే పదే చెప్పుకున్నారు అమ్మ ఒకటి బాగుంది, వైసీపీ అగ్రవాల్ అవుతున్నారు, కానీ పెద్దాపురం మున్సిపాలిటీ ఎక్కడ అవ్వలేదండి. నియోజకవర్గంలో కోట పట్టిన ప్రజలందరికీ కూడా నమస్కారం. నా పేరు శంకర పావని. కాకినాడ మేయర్గా తెలుగుదేశం పార్టీ నుండి సామర్లకోటకి ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది. ఈరోజు మరి ప్రతి వార్డులను కూడా తిరిగినట్టయితే ప్రజలు ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉంది, ఎంత అసంతృప్తి ఉన్నది అనేది కళ్ళు కట్టినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే వారైతే అనుకుంటున్నారు ఎక్కడనే ఏకగ్రీవాలు చేసుకోగలుగుతున్నామని చెప్పేసి చెప్పారు. బలవంతం ఏకగ్రీవాలు చేసుకోగలరేమో అని ఇక్కడ నిత్యం చూసుకున్నట్టయితే ప్రజలు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు అన్నది కూడా వాళ్ళు సంతోషంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నిత్యావసర వస్తువులే చూసుకున్నట్టయితే అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వం ప్రతి వస్తువు మీద కూడా 50 రూపాయలు మార్జిన్ డిఫరెన్స్ కనబడుతూ ఉంది. అదేవిధంగా డీజిల్ కానీ, అదేవిధంగా గ్యాస్ ధరలు కానీ, ఒక ఇంట్లో ఇళ్ళాలి వంట చేయాలంటే నిజంగా ఉల్లిపాయ కొనాలన్నా కూడా కంటిన్యూ వస్తున్న పరిస్థితి. మరి వీటన్నిటి బట్ట ప్రతి ఒక్క మహిళ కూడా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్నటువంటి పరిస్థితి. నేను కాకినాడ ఎంపీ గారండి. ఆల్రెడీ గెలుపు ఆల్రెడీ ఖాయం అయిపోయింది, ఓటు ఇప్పుడే వేద్దామని ఎదురు చూస్తున్నారు అంటున్నారు ప్రజలు. అంటే వాళ్ళ పథకాలు అంత ఇవిగా ఉన్నాయంటున్నారు. అంటే నిన్న ఎంపీ గారు